కాళేశ్వరం కథ ఏంటో తేల్చే విషయంలో మళ్లీ అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇన్నాళ్ళు ఇప్పటి వరకు విచారణలో తేలిన అంశాలను డీకోడ్ చేసే పనిలో ఉన్న కమిషన్ ఇప్పుడు మళ్లీ ఫేస్ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్పై ఫోకస్ చేసింది. లేటెస్ట్ విచారణలో తేలింది ఏంటి? దీనివల్ల బయటపడే అప్పటి బాగోతాలు ఏంటి? కాళేశ్వరంలో అవినీతి, డిజైన్లు, లెక్కలు, ఇలా ప్రతి ఒక్క అంశంపై నిజాలను నెగ్గుదేల్చేందుకు ఇప్పటికే కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ చీఫ్ జస్టిస్ పిసి ఘోష్ మరోసారి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. సో ఇదంతా స్పీడ్ రీక్యాప్. ఇప్పుడు లేటెస్ట్గా జరిగింది ఏంటన్న దానిపై ఫోకస్ చేద్దాం. తాజా మాజీ ఇంజనీర్లను విచారణకు పిలిపించింది కమిషన్. వీరితో పాటు ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు కూడా కమిషన్ ముందు ప్రజెంట్ అయ్యారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. హయ్యర్ అఫీషియల్స్కు తెలియకుండా తిరుపతి రావు అనే ఓ అధికారి ఏజెన్సీలకు ఏకంగా 1600 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చినట్టు ఇంజనీర్లు అంగీకరించారు. గ్యారంటీలను ఇచ్చే ముందు అండర్ టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా? ఇది పీసీ ఘోష్ ప్రశ్న. అసలు తిరుపతిరావు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన విషయం పైన వారికి తెలియదని ఇంజనీర్లు చెప్పిన ఆన్సర్ ఇది. నెక్స్ట్ ప్రాజెక్ట్ డ్యామేజ్పై ఫోకస్ చేశారు కమిషన్ చీఫ్. డిజైన్ ప్రిపేర్ చేసింది ఎవరు? వ్యాప్కో సంస్థ. ఎవరు అనుమతితో డిజైన్ అమలు చేశారు? సిఈసిడిఓ పర్మిషన్తో. సిసి బ్లాక్ ఎందుకు దెబ్బతింది? 2022లో వచ్చిన భారీ వరదల కారణంగా. నిర్మాణానికి ముందు గ్రౌండ్లో ఏమైనా టెస్టులు జరిగాయా? ఎన్ఐటి వరంగల్ ఆధ్వర్యంలో పలు పరీక్షలు జరిగాయి. బరాజుల వద్ద డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటి? అనుకున్న దానికంటే భారీగా వరదలు రావడం. ఇలా కమిషన్ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు తాజా మాజీ ఇంజనీర్లు. అయితే మనకు తెలిసినవి కొన్ని, ఇంకా తెలియనివి చాలా ఉన్నాయి. ఇవి బయటకు వచ్చే మాత్రం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 40 మంది ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చింది కమిషన్. బట్ ఇప్పటి వరకు విచారణకు హాజరైంది కేవలం 6 మాత్రమే. ఇంకా చాలామంది ఇంజనీర్లను ప్రశ్నించాల్సి ఉంది. ఇంజనీర్ల అనంతరం బ్యూరోక్రాట్స్పై ఫోకస్ చేయబోతున్నారు. ఈఎన్సీలకు కూడా ఈ వారంలోపే పిలుపు రాబోతోంది. ఇప్పటికే గవర్నమెంట్కి కూడా ఆదేశాలు వెళ్ళిపోయాయి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని, లైక్ ప్లేస్మెంట్ రిజిస్టర్, మెజర్మెంట్ బుక్, ఇలా ఆదేశాలు వెళ్ళిపోయాయి. అంతేకాదు కాగ్ రిపోర్ట్పై కూడా అధికారులను ప్రశ్నించనుంది కమిషన్. అయితే ఎవరైతే విచారణకు హాజరై తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుడు అఫిడవిట్ సమర్పించడం ఇలా చేసిన వారిపై కూడా ఫోకస్ చేస్తోంది కమిషన్. ఇలాంటి వారిని గుర్తించి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు కమిషన్ ఓ అధికారుల లిస్టును ప్రభుత్వానికి అందజేయబోతోంది. ఆ లిస్టులో ఉన్న వారికి ప్రభుత్వం ప్రమోషన్స్ ఇవ్వకూడదని రిఫర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏఈల నుంచి ఈఎన్సీల వరకు దాదాపు 20 ఇంజనీర్లపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అవినీతి, నిర్లక్ష్యం, ఇన్వెస్టిగేషన్ కావాలనే తప్పుదారి పట్టించిన అబద్ధాలు చెప్పి ఇవన్నీ నేరాల కిందకే వస్తాయన్న భావనలో కమిషన్ ఉంది. సో త్వరలోనే వీరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే మళ్ళీ కమిషన్ విచారణ స్పీడప్ చేసింది. నోటీసులు ఇవ్వడం, అధికారులను పిలిపించడం, మాట్లాడడం, ఇలా ప్రతి ఒక్కటి చకచక జరిగిపోతున్నాయి. త్వరలోనే విచారణను కంప్లీట్ చేసి నివేదికను అధికారులకు సమర్పించాలన్న ఆలోచనలో ఉంది కమిషన్. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అడుగులు పడుతున్నాయి. ఒకసారి రిపోర్ట్ బయటకు వస్తే కాళేశ్వరం మాటను జరిగిన అవినీతి ఏంటి, అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉంది, నిధులను ఎలా దుర్వినియోగం చేశారు, బరాజులు ఎందుకు ఇంత త్వరగా దెబ్బతున్నాయి, ఇలా ప్రతి ప్రశ్నకు సమాధానాలు బయటకు వచ్చి తీరుతాయి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.